మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 సురారం డివిజన్ డిపి కాలనీ కుమారస్వామి ఆధ్వర్యంలో 70 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిచేసిన వారికి ఓటు వేయాలని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిపి కాలనీ నుంచి యువకులందరూ కూడా మరి కుమారస్వామి గారు, శ్రీనివాస్ గారు, రంగస్వామి గారు, నారాయణస్వామి గారు, చక్రవర్తి కుమార్, ఇంకా యువకులు మిత్రులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా డిపి కాలనీలో ఉండే యువకులు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నని చెప్పి నేను సంతోషపడుతూ ఉన్నా. డిపి కాలనీలో నేను పోలీసులు చేయడం ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ రోజు వాటర్ వచ్చినప్పుడు కరెంటు స్తంభాలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అవన్నీ కూడా నా ఎమ్మెల్యే చేసిన. మరి ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా భగవంతుడు ఒక మంచి సంకల్పం ఇచ్చి మరి వీళ్ళందరినీ నా యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ప్రత్యేకంగా మరి డిపి కాలనీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క 30 రోజులు మీరందరూ కూడా మా కూటమి కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకుంటూ మీరు పనిచేయండి. 65 ఏళ్ళు నేను మీ కొరకు పనిచేస్తా. అదేవిధంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో మరి మనకు ఎక్కడైతే ఉద్యోగాలు లేవో, మరి యువత కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉద్యోగాల అవకాశాలు బుద్ధి పెట్టిందో, వాళ్ళందరూ కూడా యువకులకు ఆ బుద్ధి ఇప్పిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ, పింఛీని 2000 రూపాయల పింఛీని, వికలాంగులకు 3000 రూపాయల పింఛీని, మరి వైట్ రేషన్ కార్డులకు 7 కిలోల చంద్ర బియ్యం ఫ్రీగా ఇచ్చే విధంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమలు చేస్తుంది, అవన్నీ కూడా చేపిస్తా. మరి ఈ నెల 19 నామినేషన్ వేస్తా ఉన్నాం సీతారామ కాడికి ఇచ్చి, కుద్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ దాకా ర్యాలీగా బయలుదేరి 7 తారీఖు నాడు ఏదైతే పోలింగ్ ఉందో ఆ రోజు మీరందరూ కూడా మా కుటుంబ అక్కడికి మరి చేయకూడదు ఓడేసి మరి గెలిపేయాలని మీరంతా 30 రోజులు పనిచేయాలి.